చార్లీ చాప్లిన్. అందరినీ నవ్వించగలగడం ఓ యోగం, నవ్వగలగడం ఓ భోగం, నవ్వలేకపోవడమే భయంకరమైన రోగం. ప్రపంచాన్ని నవ్వించడం కోసమే పుట్టి అందరినీ నవ్వించి నవ్వుతూనే లోకంలోని లోపాలను వెక్కిరించి వెళ్ళిపోయాడు హాస్య చక్రవర్తి చార్లీ చాప్లిన్. చాప్లిన్ జీవితమే ఓ నవ్వుల దొంతర. 120 సంవత్సరాల క్రితం లండన్లో ఓ నవ్వు పుట్టింది. పుట్టగానే పువ్వులా పరిమళించింది. పువ్వులాంటి ఆ నవ్వుకు చాప్లిన్ అని పేరు పెట్టుకున్నారు. ప్రపంచానికి చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్గా పరిచయమయ్యాడు. చార్లీ చాప్లిన్గా పాపులర్ అయ్యాడు. తండ్రి మంచి వోకలిస్ట్, యాక్టర్ కూడా. తల్లి హన్నా గొప్ప సింగర్, ఆమె కూడా యాక్ట్రెస్సే. ఇద్దరూ కళాకారులే. ఆ వారసత్వం చాప్లిన్కి అబ్బింది. తల్లిదండ్రులను చూసి పాఠాలు నేర్చుకున్నాడు చాప్లిన్. చాప్లిన్కి 3 ఏళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రుల మధ్య ఏవో తేడాలు, ఇద్దరూ విడిపోయారు. కొడుకులు చాప్లిన్ సిడ్నీలను తీసుకుని వేరే చోటికి వచ్చేసింది హన్నా. భర్త లేని ఇంటికి ఇప్పుడు ఆమె దిక్కు. 4 రాళ్ళు సంపాదిస్తేనే బతుకుబండి ముందుకు కదిలేది. హన్నాకు తెలిసిన విద్య ఒకటే, స్టేజ్ షోలతో అందరికీ వినోదాన్ని పంచడం. దాంతోనే ఇంటిని నెట్టుకొస్తోంది ఆమె. ఓ రోజున క్యాంటీన్ థియేటర్లో హన్నా ప్రోగ్రాం ఉంది. ఎక్కువగా సైనికులే ఆ థియేటర్కు వస్తూ ఉంటారు. షో ప్రారంభమైంది. ఇంతలో థియేటర్లో ఏదో కలకలం. ప్రేక్షకుల్లో కొందరు అరుస్తున్నారు. కోపంగా స్టేజ్ పైకి చేతికందినవి విసిరికొడుతున్నారు. ఈ గందరగోళంలో హన్నాకు గాయాలు. మేనేజర్ను పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంది. ప్రోగ్రాం అప్సెట్ అయిపోయింది. ఇప్పుడెలా? ఆమెలో ఒకటే టెన్షన్. ఆ క్రైసిస్సే ఓ బుడతడిని స్టేజ్ ఎక్కించింది. అదిగో వచ్చేశాడు. అల్లరి చేసే ప్రేక్షకులను తన ఆటపాటలతో కంట్రోల్ చేయడానికి వచ్చేశాడు ఆ కుర్రాడే చాప్లిన్. తల్లి పరువును కాపాడడంతో పాటు తనలోని టాలెంట్ను ప్రదర్శించిన చాప్లిన్ వయసు అప్పుడు కేవలం 5 ఏళ్ళు. ప్రపంచానికి ఓ గొప్ప ఆర్టిస్ట్ను పరిచయం చేసిన ఈ గొడవను తల్లి హన్నా కానీ చాప్లిన్ కానీ జీవితాంతం మరచిపోలేదు. ఓ గొప్ప స్టార్టింగ్కు ఇదే టర్నింగ్ పాయింట్. ఫస్ట్ షోతోనే చప్పట్లు కొట్టించుకున్న చాప్లిన్ అన్న సిడ్నీతో కలిసి రెగ్యులర్గా స్టేజ్ షోలు ఇవ్వడం మొదలెట్టాడు. సౌత్ లండన్లో చాలా కాలం అన్నదమ్ములిద్దరూ క్లోజ్గా కలిసిమెలిసి ఉండేవారు. ఆ టైంలోనే భరించలేని పేదరికంతో చాలా ఇబ్బందులు పడ్డారు. చాప్లిన్ జీవితంలో ఇంత కష్టపడ్డ పీరియడ్ మరొకటి లేదు. మురికివాడల్లో ఒక్కోసారి ఆకలితోనే పడుకునేవారు. దారిద్ర్యం పెట్టే బాధలను పంటి బిగువనే భరించిన చాప్లిన్ వాటిని గుండెల్లో పదిలంగా దాచుకున్నాడు. చాప్లిన్ వేసిన చాలా వేషాల్లో, పోషించిన పాత్రల్లో ఇప్పటికీ పేదరికపు విషాద ఛాయలు కనిపిస్తాయి. జీవితాన్ని చిన్నప్పుడే కాచి వడపోశాడు. ఎన్ని బాధలున్నా చిరునవ్వుతోనే వాటిని తిప్పికొట్టేవాడు. ఆ చిరునవ్వే ఆ తరువాత అతడి ఆయుధమైంది. అదే ప్రపంచానికి వరమైంది. బతుకు తెరువు వెతుక్కుంటూ అమెరికా వెళ్ళాడు. కార్నో ట్రూప్తో కాంట్రాక్ట్ కుదిరింది. అక్కడ చాప్లిన్ యాక్టింగ్ చూసిన సినీ ప్రముఖులు సెన్నెట్ నార్మండ్, మింటా డఫీలు అతని టాలెంట్కి అదిరిపడ్డారు. సెన్నెట్ వెంటనే తన కీస్టోన్ ఫిలిం కంపెనీలో యాక్ట్ చేయడానికి చాప్లిన్తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. మొదటి సినిమా మేకింగ్ ఏ లివింగ్. ఈ సినిమా చూశాక సెన్నెట్ ఆలోచనల్లో పడ్డాడు. ఇతన్ని తీసుకుని పెద్ద పొరపాటే చేశానా అని మదనపడ్డాడు. అయితే చాప్లిన్కు ఇంకో అవకాశం ఇమ్మని నార్మండ్ చెప్పడంతో సెన్నెట్ ఓకే అన్నాడు. కీస్టోన్ స్టూడియోస్లో పనిచేసేటప్పుడే ఓ అద్భుత క్యారెక్టర్ ప్రాణం పోసుకుంది. ఆ క్యారెక్టర్ దశాబ్దాల పాటు ప్రపంచాన్ని నవ్వుల్లో ముంచెత్తింది. అదే చాప్లిన్ ట్రాంప్ క్యారెక్టర్. కీస్టోన్ స్టూడియోస్లో 2వ సినిమా కిడ్ ఆటో రేసెస్ అట్ వెనిస్. ఈ టైంలోనే సినిమాలోని చాప్లిన్ మేకప్పై డిబేట్. ఓ కొత్త కామెడియన్ను పరిచయం చెయ్యాలి. పాత కామెడీ పాత్రలు ఏమాత్రం గుర్తుకు రాకూడదు. ఎవర్ ఫ్రెష్గా ఉండాలి. అందరినీ నవ్వించాలి. ఇది ప్రొడ్యూసర్ డిమాండ్. ఏ మేకప్ వేయాలా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇంతలో చాప్లిన్ బుర్రలో ఓ ఐడియా. ఆ ఐడియానే క్యారెక్టర్ అయిపోయింది. దీన్ని చాప్లిన్ తన ఆటోబయోగ్రఫీలో గుర్తు చేసుకున్నాడు. మొదటి సినిమాలో ప్రెస్ రిపోర్టర్ గెటప్ నచ్చలేదు నాకు. ఈసారి వెరైటీగా ఉండాలనుకున్నాను. బ్యాగీ ప్యాంటు, పెద్ద పెద్ద షూస్, టైట్ కోట్, ఓ టోపీ, చేతిలో ఓ కర్ర ఉంటే బాగుంటుందని సూచించాను. అందరికీ నచ్చింది. అయితే నేను ఎక్కువ వయసు ఉన్నవాడిలా కనిపించాలని సెన్నెట్ చెప్పాడు. వెంటనే టూత్ బ్రష్ కుచ్చులాంటి మీసాన్ని తగిలించాను.
అని చాప్లిన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ మేకప్ ప్లాన్ అయితే వేశాడు, కానీ పెద్ద షూస్ వేసుకోవడమే కష్టమైపోయింది. కుడికాలికి ఎడమ షూ, ఎడమకాలికి కుడి షూ వేసి బ్యాలెన్స్డ్గా నడవడం ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ఆ మేకప్పే చార్లీ చాప్లిన్కు పేటెంట్ రైట్ అయిపోయింది. నవ్వుల రారాజుకు ఓ అలంకారమైపోయింది. ట్రాంప్ క్యారెక్టర్తో వెండితెరపై ఓ వెలుగు వెలిగాడు చార్లీ చాప్లిన్. 1915లో ఎస్ఆన్ఏ ఫిలిమ్స్ సంస్థ చాప్లిన్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. సైలెంట్ మూవీస్ ఎరాలో ఓ సైలెంట్ రెవల్యూషన్ తెచ్చాడు చాప్లిన్. తెరపై కామెడీ పండించడమే కాదు, కామెడీ ఫిలిమ్స్ తయారీలోనూ రాటుదేలాడు. కీస్టోన్ స్టూడియోలోనే ఫిలిం మేకింగ్పై దృష్టి సారించిన చాప్లిన్ అక్కడే చాలా కిటుకులు నేర్చుకున్నాడు. అతని టాలెంట్ తెలుసుకొని మ్యూచువల్ ఫిల్మ్ కార్పొరేషన్ అప్పట్లోనే చాప్లిన్తో భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 12 షార్ట్ ఫిల్మ్స్ తీసి పెట్టడానికి ఏకంగా $70,000 చెల్లించింది. దాన్నో ఛాలెంజ్గా తీసుకున్న చాప్లిన్ ఆనిముత్యాల లాంటి 12 షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. ఈజీ స్ట్రీట్, 1 AM, ద పాన్ షాప్, ద అడ్వెంచరర్ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ రూపొందించింది అప్పుడే. అవి ఇప్పటికీ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. చాప్లిన్ సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్కు సరిపడా సినిమాలు ప్రొడ్యూస్ కావడం లేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ రకరకాల జిమ్మిక్కులు చేసేవారు. చాప్లిన్ పాత సినిమా క్లిప్పింగ్లతోనే కొత్త టైటిల్స్తో కొత్త పోస్టర్లతో సినిమాలు రిలీజ్ చేసి జనం మీదకు వదిలేవారు. జనం ఆ సినిమాలనే బ్రహ్మానందంగా ఎగబడి చూసేవారు. జనం పల్స్ అర్థమైన చాప్లిన్ ఓ డెసిషన్కు వచ్చాడు. ప్రేక్షకులు మన సినిమాలు కోరుకుంటున్నారు, అంటే మనం మరింత క్వాలిటీతో వాళ్ళ ముందుకు వెళ్ళాలి, సరికొత్త సినిమాలతో అలరించాలి అనుకున్నాడు. ఆ తర్వాత అర్ధ శతాబ్దం పాటు వెండితెరను ఏలేవో నిర్ణయం తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని వాళ్ళకి వీళ్ళకి సినిమాలు తీసి పెట్టే కంటే మనమే సినిమాలు తీస్తే పోలా అనుకున్నాడు చాప్లిన్. ఆ ఆలోచనే అతని జీవితాన్ని మార్చేసింది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు దారితీసింది. చార్లీ చాప్లిన్ జీవితాన్ని సినిమాను వేరు చేసి చూడలేం. అతని జీవితమే ఓ సినిమా. సినిమా లేకుండా చాప్లిన్ను ఊహించలేం. అతని సినీ జీవితమే 6.5 శతాబ్దాల లాంగ్ మూవీ. చాప్లిన్ ఉచ్ఛ్వాస నిశ్వాసలు సినిమానే. సినిమాను అంతగా ప్రేమించాడు కాబట్టే తీసిన ప్రతి సినిమా క్లాసిక్ అయి కూర్చుంది. వేసిన ప్రతి వేషం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 1918 వరకు షార్ట్ ఫిలిమ్స్, ఇతర నిర్మాతల సినిమాలతో కలక్షేపం చేశాడు చాప్లిన్. ఆ టైంలోనే ఫస్ట్ నేషనల్ కంపెనీతో ఓ కాంట్రాక్ట్. వాళ్ళు చాప్లిన్కు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ స్వేచ్ఛతోనే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ను పూర్తి స్థాయి సినిమాలుగా తీసేశాడు. ఆర్మ్స్, ద పిల్గ్రిమ్, ద కిడ్ సినిమాలు అలా వచ్చినవే. 1919లో చాప్లిన్ కొందరితో కలిసి యునైటెడ్ ఆర్టిస్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇక అక్కడి నుంచి చాప్లిన్ విశ్వరూపం చూపించాడు. తన బ్యానర్పై ఏ విమెన్ ఆఫ్ ప్యారిస్ తీశాడు. అదే అతని మొదటి సొంత సినిమా. అందులో చాప్లిన్ చిన్న వేషం వేశాడు. 1925లో చార్లీ చాప్లిన్ సినిమాల్లో వన్ ఆఫ్ ద క్లాసిక్ గోల్డ్ రష్ రిలీజ్ అయింది. తన సినిమాల్లో ఆయా కాలాల నాటి ప్రాపంచిక విషయాలను ఇతివృత్తంగా తీసుకోవడం చాప్లిన్కు అలవాటు. గోల్డ్ రష్ టైంలో శాన్ ఫ్రాన్సిస్కోలో గోల్డ్ రష్, బంగారం కోసం ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం పరుగులు, బంగారు వేటాడడం, ఇవి అప్పటి ప్రపంచ సీన్స్. ఆ టైంలోనే నిరుపేదల ఆకలి కేకలు, ఆర్తనాదాలు మరోపక్క. ఈ ప్యాథటిక్ సిచ్యువేషన్ని గోల్డ్ రష్లో అద్భుతంగా తెరకెక్కించాడు చాప్లిన్. ఏమీ లేనప్పుడు షూ లేసులనే తిని కడుపు నింపుకునే సీన్ కంటతడి పెట్టిస్తుంది. చాప్లిన్ హాస్యంలోని లోతే అది. నవ్వు ఆ వెనుకే ఓ విషాదం, విషాదంలోంచే నవ్వు పుడుతుందని చిన్నప్పటి పేదరికమే నేర్పింది చాప్లిన్కి. 1928లో సర్కస్ తీశాడు. ఇది సూపర్ హిట్. 1934లో సినిమాల్లో సౌండ్ ప్రారంభమైంది. ఆ కొత్త టెక్నాలజీతో సిటీ లైట్ తీశాడు. ఈ సినిమా క్లైమాక్స్ సీన్లో సెంటిమెంట్తో కూడిన చాప్లిన్ నటనను లైఫ్ మ్యాగజైన్లో క్రిటిక్ జేమ్స్ ఆకాశానికి ఎత్తేశాడు. వెండితెరపై అంత గొప్ప నటనను అంతకు ముందెప్పుడూ చూడలేదని కితాబునిచ్చాడు. 1936లో మోడర్న్ టైమ్స్ తీశాడు. ఆధునికత మనుషులను యాంత్రిక జీవనం వైపు ఎలా నెట్టివేస్తోందో అప్పట్లోనే సెటైరికల్గా చూపించాడు చార్లీ చాప్లిన్. ఈ సినిమాలోనే చాప్లిన్ గొంతు మొదటిసారి వెండితెరపై వినిపించింది. నిజానికి ఇక్కడో విషయాన్ని గుర్తుకు చేసుకోవాలి. మూకీ యుగం పోయి టాకీలు వచ్చినా
చాప్లిన్ మాత్రం మూకీకే ఓటేశాడు. మూకీయే ప్రపంచ భాష అనేది చాప్లిన్ ఉద్దేశం. భాష ప్రజలను, ప్రాంతాలను విడదీస్తుందని చాప్లిన్ అనేవాడు. అన్ని ప్రాంతాల ప్రజలకు అర్థమయ్యే కామన్ భాష మూకీయేనని నిర్వచించాడు. కేవలం కమెడియన్గానే కాదు, చార్లీ చాప్లిన్ ఫిల్మ్ మేకింగ్లోని అన్ని విభాగాల్లోనూ రాణించి ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. నటించాడు, డైరెక్ట్ చేశాడు, ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు, పాడాడు, సంగీతాన్ని సమకూర్చాడు, చివరికి కొరియోగ్రాఫర్గా కూడా పనిచేశాడు. ఏది చేసినా ఇది చాప్లిన్ మార్క్ అని ఓ ముద్ర వేశాడు. చాలామంది కమెడియన్స్ చాప్లిన్ కన్నా బాగా నవ్వించవచ్చు, కానీ చాప్లిన్ హాస్యానికి ఉన్న లోతు మాత్రం వాళ్లల్లో ఉండదు. చాప్లిన్ హాస్యానికి తడి కూడా ఉంది, గుండె గోడల్లోంచి వచ్చిన తడి అది. జీవితంలో సాధించాల్సిన వాటికన్నా ఎక్కువ విజయాలనే సొంతం చేసుకున్నాడు చార్లీ చాప్లిన్. ఎందరో మహిళలతో అఫైర్లు నడిపిన చాప్లిన్ 54 ఏళ్ల వయసులో 18 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వివాదమైంది. 73 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు కూడా. 1972 83 ఏళ్ల వయసులో ఆస్కార్ అందుకున్నాక అతని ఆరోగ్యం క్షీణించడం మొదలెట్టింది. 1977 నాటికి మాట్లాడడం కూడా కష్టమైపోయింది. వీల్చైర్కే పరిమితమయ్యాడు. ఆ ఏడాదే డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ రోజున స్విట్జర్లాండ్లోని తన నివాసంలో నిద్రలోనే చివరి శ్వాస విడిచాడు. జీవితకాలం పాటు మొత్తం ప్రపంచాన్ని నిర్విరామంగా నవ్వించిన హాస్య చక్రవర్తికి అభిమానులు కన్నీటి వీడ్కోలు ఇచ్చారు. స్విట్జర్లాండ్లోని కార్సియర్ సిమెట్రీలో చాప్లిన్ మృతదేహాన్ని ఖననం చేశారు. 4 నెలల తర్వాత ఓ దుర్ఘటన. 1978 మార్చి 1 చాప్లిన్ మృతదేహాన్ని సమాధిలోంచి ఎవరో ఎత్తుకుపోయారు. ఆ కిడ్నాపర్స్ చాప్లిన్ ఇంటికి ఫోను చేసి $600,000 ఇస్తే చాప్లిన్ మృతదేహాన్ని అప్పగిస్తామని బ్లాక్మెయిల్ చేశారు. చాప్లిన్ భార్య అందుకు ఒప్పుకోలేదు. ఆయన స్వర్గంలో హాయిగా ఉన్నారు, నా హృదయంలో ప్రశాంతంగా ఉన్నారు, ఆయన డెడ్ బాడీతో నాకు పని లేదు అని తెగేసి చెప్పింది. దీంతో కిడ్నాపర్స్ దంగయ్యారు. ఆ తర్వాత చాప్లిన్ కొడుకులకు ఫోన్ చేశారు. ఈసారి రేటు తగ్గించారు. $2.5 లక్షలు ఇస్తే చాలు, చాప్లిన్ బాడీని ఇచ్చేస్తామని కండిషన్ పెట్టారు. ఈ ఫోన్ సంభాషణలో ట్యాప్ చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలాండ్కు చెందిన రోమన్ వార్డాస్, బల్గేరియాకు చెందిన గనేవ్లు తామే డబ్బు కోసం ఈ పని చేశామని ఒప్పుకున్నారు. గమ్మత్తేమిటంటే చాప్లిన్ భార్య డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో డెడ్ బాడీతో తిరగడం కష్టమని చాప్లిన్ ఇంటికి దగ్గరలోనే మొక్కజొన్న తోటలో దాన్ని పాతిపెట్టారు. May 17 ఆ దేహాన్ని తిరిగి తవ్వి తీసి సిమెట్రీలో మళ్ళీ ఖననం చేశారు. కిడ్నాపర్స్ ఇద్దరికి జైలు శిక్ష పడింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న చాప్లిన్ చివరకు అలా సమాధిలో విశ్రాంతి తీసుకున్నాడు.